మనం ఎంత మోసపోయాము జగన్ అన్న నమ్మి అనేది ఏమన్నా తెలుస్తుంది వాళ్ళకి? చాలా వరకు మోసపోయాం. అతనికి మేము ఎస్టీలో గిరిజనులు ఎక్కడున్నా కానీ రాష్ట్రంలో 90% ఓటేసాము, అతనికి నమ్మాము. ఆ నమ్మించి మమ్మల్ని ఎన్నుబడి పడిశారు. ఇంకా ఈ రాష్ట్రానికి చివరి దశలు వచ్చేసాయి. ఇంకా ఎస్టీలు అతనికి నమ్మే పరిస్థితులు ఎక్కడా లేరు. ఈ రాష్ట్రంలో ఏదో వెనకటి కాలంలో రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తారు, ఎస్టీలను బాగా చూస్తారని చెప్పి అనుకొని మేమంతా ఇచ్చేసాం. కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేము. మా ఎస్టీలకు మాకున్న హక్కులను మళ్ళీ ఉల్లంఘించి అంతా సర్వనాశనం చేసి మమ్మల్ని ఇంకా వెనక స్థాయిలో గిరిజనులను అడవి స్థాయిలోనే పడేశారు. కాబట్టి ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితి ఏం లేదు. మా హక్కులను మాకు వచ్చేంత వరకు పోరాడతాము. ఎంత దూరమైనా మేము వెళ్తాము. మీకు ఇంకా 2024 ఓటుతోనే సమాధానం చెప్తాం మేము. రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి సంక్షేమ పథకాలను కూడా అందరితో పాటు కలిపి మెర్జ్ చేసి అమ్మఒడని లేకపోతే ఇంకోటని ఇచ్చేస్తూ ఉంటే ఏముంది మీకు స్పెషల్గా బెనిఫిట్స్? ఇప్పుడు మాకు బెనిఫిట్స్ అని చెప్పి చెప్తున్నారు. కానీ గిరిజనులకు ఎక్కడున్నాయి? ఇప్పుడున్న నిన్న ఇప్పుడు 22-23 ఈ సంవత్సరంలో ఎక్కడ ఏ స్కూల్లో, ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితము అన్ని స్కూళ్ళు దాదాపుగా మొత్తం అన్ని స్కూళ్ళల్లో కరోనా వచ్చిందని చెప్పేసి అంతా పాస్ చేశావు. తర్వాత ఇప్పుడు 22-23 ఉన్న ట్రైబల్ స్కూల్ ఎక్కడా కానీ బెస్ట్ అవైలబుల్ స్కూల్ లేవు. ట్రైబల్ స్కూళ్ళు, ట్రైబల్ ఆశ్రమ స్కూల్ ఏ స్కూళ్ళలో కానీ ఎక్కడన్నా గిరిజనులు పాస్ అయ్యారా? మీ హయాంలో ఎక్కడన్నా గట్టిగా అన్ని స్కూళ్ళలో చేశారు. మేమంతా లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామంటున్నారు. ఎక్కడుంది? మీరు ఎక్కడ విజిట్ చేశారా? ఏ అధికారి వచ్చి స్కూళ్ళలో విజిట్ చేస్తున్నారా? ఎక్కడా లేదు. అన్ని స్కూళ్ళు పాడైపోయినా అన్ని ఎడ్యుకేషనే ఒక సర్వనాశనం చేశారు. మా గిరిజనులు ఇంకా అట్టడుగును వెళ్ళిపోయారు. మా గిరిజనులకి మాకు వచ్చే హక్కులు వెళ్ళిపోయాయి. ఏది ముందుకు స్వతంత్రంగా తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది ఈ గవర్నమెంట్లో. కానీ మీకు బుద్ధి ఎంచేంత వరకు మేము 2024 మళ్ళీ మీకు ఓటేసేదానికి మేము సిద్ధంగా లేము. మిమ్మల్ని బాయ్బాయ్గా పంపించడానికి రెడీగా ఉన్నాము. టీడీపీ వాళ్ళకి సంబంధించి అలా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఒరిజినల్గా గిరిజనులు, దళిత మహిళలు, దళిత గిరిజనులు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంతవరకు జరుగుతుంది మహిళలకి అన్యాయం అనేది, గిరిజనులకు కానీ దళితులకు కానీ ఎక్కడ ఏం జరుగుతుంది, ఎంత అరాచకాలు జరుగుతున్నాయి, ఎంత రాదంతాలు జరుగుతున్నాయి, ఎంత సమస్యలు ఉన్నాయని. ఎక్కడైనా మా గిరిజనులకు మీరు ఎక్కడ సహకరించారా? మాకు వచ్చే మాకున్న చట్టంతోనే మాకు ఏమన్నా అవకాశం కల్పిస్తున్నారా? ఎక్కడా కల్పించడం లేదు. మా గిరిజనులకు ఉన్న స్వతంత్రము, మాకు ఎస్సీ ఎస్టీలకి ఉన్న ఏదన్నా వెనకబడిన వర్గాలకు ఏది కావాలన్నా కానీ ఏది ఇవ్వటం లేదు. చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎక్కడ ఏ అధికారులు సంప్రదించడం లేదు. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ మా గిరిజనులకు చూసేవాళ్ళు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఎక్కడ మా గిరిజనులకు న్యాయం అయితే జరగట్లేదు. అంత అన్యాయం జరుగుతుంది. ఏమనిపిస్తుంది 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరుని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అసలు పరిపాలన తెలుసు అనిపిస్తుందా? అయ్యా సీఎం గారు, మేము మిమ్మల్ని 90% మా గిరిజనులు ఎస్టీ సోదరులు అందరూ నమ్మాము. ఇంకా నమ్మే పరిస్థితులు లేదు. మాకైతే 2024 ఏ గవర్నమెంట్ వచ్చి మంచి పని చేస్తారో వాళ్ళకే మేము సపోర్ట్ చేయగలుగుతాం. మీకు ఇంకా చేయడానికి సిద్ధంగా లేము. తట్టబుట్ట సర్దుకొని మీరు ఇంకా పోవాల్సిందే. ఇదే మీకు చివరి అవకాశం. ఇంక ఇదే లాస్ట్. రాజకీయ జీవితం ఇంకా రాజకీయ జీవితం ఇంకా రాదు కూడా రానియమ్మ కూడా మా ఇష్టల తరపు నుంచి.